ఏపీలో విపక్ష వైసీపీకి రోజు రోజుకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు జంప్ చేయడం, జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సిబిఐ కోర్టు కోరటం, ఇలా వరుస ఇబ్బందుల్లో ఉన్న వైసీపీ ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లో 2019 ఎన్నికల్లో గెలుపును మరింత సంక్లిష్టం చేసుకుంటుంది. ఏపీలో పార్టీల గెలుపోటంలో కీలకంగా ఉన్న కాపు సామాజిక వర్గం వారు ఇప్పుడు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరంతా ఆ పార్టీకి దూరం అవుతున్నట్టే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీపై కాపుల్లో ఇటీవల కాలంలో తీవ్ర అసంతృప్తి పెళ్లిబీకటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీ నాయకులు, సాక్షి, మీడియా, ఆ వర్గానికి చెందిన వియ్యంకులు నారాయణ, గంటా శ్రీనివాస్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో సాక్షి మీడియాలోను, ఇటు వైసీపీ నాయకులు విమర్శల్లోనూ వీరిద్దరూ పదే పదే టార్గెట్ అవుతున్నారు. ఒకనొక దశలో మంత్రివర్గ విస్తరణలో నారాయణ అవుట్ అవుతున్నారని, ఆయనకు సిఆర్డీఏలో కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక తర్వాత గంటా మీద పడ్డారు. గంటా అవుట్ అనే వార్తలు పుంకాను పుంకలుగా ప్రచురించేసింది సాక్షి మీడియా. చివరకు జగన్ సొంత జిల్లాలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి ఘన విజయం సాధించారు. ఈ విజయం వెనుక మంత్రి గంటా కృషి కూడా ఉంది. ఇది కూడా జగన్ లో గంటా మీద కోపం నశాలానికి ఎక్కడంలో కీ రోల్ పోషించిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక గత ఎన్నికల్లో కూడా కాపులు కీలకంగా ఉన్న జిల్లాల్లో టీడీపీ క్లీన్షిప్ చేసింది. ఇది కూడా జగన్ కు పెద్దగా రుచించలేదు. ఇక వచ్చే ఎన్నికల వేళ జగన్ గెలవకపోతే అతడి రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారడం ఖాయం. ఇప్పటికే వైసీపీలో కాపు వర్గంలో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలుగా ఉన్న వారు జనసేన వైపు చూస్తున్నారు. దీంతో ఈ కారణాలన్నీ చూస్తుంటే వైసీపీకి కాపులు క్రమక్రమంగా దూరం అవుతున్నట్టే కనిపిస్తుంది.